మెదక్ జిల్లా ప్రగతి ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు కంట రెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ రైతుకు పెట్టుబడి సాయం ఎకరాకు 15,000 రూపాయలు రైతు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తామని యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఉపాధి మార్గాలు చూపిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మ్యాడం బాలకృష్ణ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షులు రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గారి ఆదేశాల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్ కి సంబంధించి ఊరూరు తిరిగి రచ్చబండ కార్యక్రమం చేయాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బ్లాక్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ శ్యామ్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్న ఎన్రోలర్స్ మిగతా కార్యకర్తలు వీళ్ళందరితో దళితవాడకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా, రుణమాఫీ అయిందా, అసలు పింఛన్లు వస్తున్నాయా అని చెప్పేసి ప్రతి విషయంలో కార్యకర్తలు ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదు, పింఛన్లు రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొస్తే రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ అవుతుంది మరియు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పేసి గంటాపథంగా తెలియజేశాము. ఈ విషయాన్ని అందరూ ఎన్రోలర్స్ కానీ కార్యకర్తలు కానీ ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్. రచ్చబండలో భాగంగా వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామాయంపేట మండల్ ప్రగతి ధర్మారం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గ్రామంలోని ప్రజలు మా మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రగతి ధర్మారం గ్రామంలో రచ్చబండ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. గ్రామాలకు పోతే రామాయంపేట మండలంలోని అతిపెద్ద గ్రామం అయిన ఈ ప్రగతి ధర్మారంలో అన్ని సమస్యలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో ఒకటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు.